బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చలవారి పాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రబైన మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధి విధానాలు ప్రజా కంటకంగా ఉన్నాయని, 300 యూనిట్ల విద్యుత్ దాటితే విద్యా దీవెన లేదంటున్నారని, ఏ పథకం చూసినా అన్ని బొక్కలే, ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయిందని, పెట్రోల్ నుండి విద్యుత్ బిల్లుల వరకు అన్ని పెరిగిపోయాయని, రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ఓట్లు కూడా వేయరని విరుచుకుపడ్డారు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈయన ఆనాడు మేము టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఒక్క గ్రామంలో మేము చూసినట్టుగానైతే ఆనాడు మేము ఎంతమందికి ఇవాళ పెన్షన్స్ ఇచ్చాం, ఇవాళ పెన్షన్స్ ఏమున్నాయి. ఆనాడు ఈయన ఇచ్చేటువంటి విద్యా దీవెనలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. ఇవాళ ఎంతమందికి ఇచ్చాడు? ఇవాళ కరెంట్ అడ్డం పెట్టుకొని 300 యూనిట్లు దాటితే అక్కడ నేను విద్యా దీవెన లేదంటాడు. అట్లాగే ఈరోజు మరీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ సేనేతలు ఉన్నారో లేరో తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి మరీ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు వాళ్ళ ఆలోచన చేస్తే కంటిన్యూగా వాళ్ళ కరెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మగ్గాల దగ్గర వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాష్ట్రంలో ఏ వర్గం ఈ వర్గం ఆ వర్గం అనేది లేదు. ఇసుక దగ్గర నుంచి పెట్రోల్ దాకా మొత్తం అన్ని విషయాలు మనం కానీ చూసినట్టుగానైతే ఎక్కడ కూడా ఆయన ఆనాడు ఎందుకు చెప్పాడో, మేమేం అర్థం చేసుకున్నామో ప్రజలందరూ కూడా ఆ అర్థాలకి అర్థాలు ఎదిగేసి ఇవాళ ప్రజలందరినీ నోరు ముప్పించేసి వాళ్ళ మీద భస్మాసుర అస్త్రాన్ని ప్రయోగించి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్టుగా కానైతే ఈ రాష్ట్రం అడుగు తినే పరిస్థితికి ప్రజలందరూ కూడా వస్తారు. ఏ ఒక్క వ్యక్తి పని చేసుకోవడానికి కూడా ఇక్కడ పని ఉండదు. ఇప్పటికే వదిలేసి తెలంగాణ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. రేపు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ రైతులు ఉన్నారు ఈ ఊళ్ళో, మనం ఆలోచిస్తే కనీసం వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉందా? ఈరోజు ఏ రేట్లు ఉన్నాయి? కూలీలేంటి? ఆ రేట్లేంటి? ఇవన్నీ చూసినట్టుగానైతే ఏ వర్గం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుభిక్షంగా సురక్షితంగా లేదు. కాబట్టి ఈ నాయకుడు ఈయన యొక్క పాలన ఇంకెక్కువ కాలం కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు. దానికి అర్థం నిన్న మా దగ్గర జరిగినటువంటి మహానాళ్ళలోనే ఈ జిల్లా అది కరెక్ట్గా చూపించింది. దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్తో ప్రజలందరూ కూడా అల్లాడిపోతే ఈయన పెంచే పెట్రోల్ రేట్లు, ఈయన పెంచే నిత్యావసర వస్తువుల మీద